అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల తాజా సమాచారం. 12 నెలల జీతాల బకాయిలకు సంబంధించి, చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు ఇచ్చి తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇటీవలే కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనను అయితే పూర్తి చేసుకోవడం జరిగింది. సో ఈ కూటమి ప్రభుత్వం పాలనలో భాగంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు చెల్లించాల్సిన పెండింగ్లో ఉండేటటువంటి డిఏ బకాయిలకు సంబంధించి, అలాగే కొత్త పీఆర్సీ మధ్యంతర వృత్తి ప్రకటనకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ కూడా వచ్చిందండి. ఈ వీడియోలో వీటి గురించి తెలుసుకుందాం. ముందుగా జీతాల బకాయిలు చెల్లించినందుకు పరుగు సేవల ఉద్యోగుల సహాయ నిరాకరణ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. పంచాయతీరాజ్ ఈఎన్సీ కార్యాలయం ఎదుట నిరసన. జీతాల బకాయిలు చెల్లించినందుకు నిరసనగా రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి పరుగు సేవల ఉద్యోగులు సోమవారం నుంచి సహాయ నిరాకరణకు దిగారు. ఇందులో భాగంగా విజయవాడలోని ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన చేశారు. 12 నెలల జీతాల బకాయిలను తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. గత 10 ఏళ్లుగా రాష్ట్ర ఈఎన్సీ జిల్లా ఎస్ఈ కార్యాలయాల్లో పనిచేస్తున్న తమకు సక్రమంగా జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులను కలిసి విన్నవించిన ఫలితం లేకపోవడంతో ఆందోళనకు దిగామని ఏపీ పంచాయతీరాజ్ ఈఎన్సీ కార్యాలయం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సురేష్ తెలిపారు. ఇప్పటికైనా జీతాల బకాయిలు చెల్లించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అలాగే 100 రోజుల కూటమి పాలనకు సంబంధించి గడిచిన 5 ఏళ్లుగా నిరాశ నిస్పృహలతో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా ఇచ్చేలా 100 రోజుల కూటమి పాలన ఉందని ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి సురేష్ బాబు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా సురేష్ బాబు అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఉద్యోగుల ఆవేదన అభద్రతాభావంతో విధులు నిర్వహించారని గుర్తు చేశారు. మాజీ సీఎం జగన్ ఉద్యోగులకు భరోసా కల్పించేలా ఒక్క ప్రకటన కూడా చేయలేదని అన్నారు. కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలనలో ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించడం, ఒత్తిడి తగ్గడం లాంటి అంశాల్లో ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయనపై నమ్మకంతోనే ప్రపంచవ్యాప్తంగా పలువురు విరాళాలు అందించారని అన్నారు. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి పీఆర్సీ డిఏ బకాయిల చెల్లింపులతో పాటుగా మధ్యంతర వృత్తి తదితర అంశాలపై ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో చర్చించి కార్యాచరణ రూపొందించాలని సురేష్ బాబు కోరారు.